వరప్రసాదాల్లో తేనె ఒకటి, బహుశా ఎలాంటి కల్తీకి లోను కానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదే. స్వచ్ఛమైన తేనె ఆరోగ్యప్రదాయిని, ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనె పట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే కాడు తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరికొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయంతో ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్వచ్ఛమైన తేనె మన్యం మారేడు మిల్లులో దొరుకుతుందని చెప్పాలి. అలాంటి స్వచ్ఛమైన తేనె భద్రాచలం వెళ్లే రహదారి మార్గంలో ఉన్న కొన్ని చెట్లకు విరగ కాసింది. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో తేనె పట్టు పువ్వులు మాదిరిగా చెట్టుకు పట్టుకొని అందాన్ని తీసుకొస్తూ ఆకర్షణగా నిలుస్తున్నాయి. కానీ ఎవరు పట్టించుకోకుండా వదిలేయడంతో తేనె వృధాగా పోతుందని పలువురు వాపోతున్నారు.